హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాపికాస్ కిచెన్. ఈరోజు మనము రోడ్ సైడ్ దగ్గర కొనుక్కునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. అంతేకాకుండా ఎగ్జాక్ట్గా మనం బయట కొనుక్కునే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్గానే ఉంటుంది. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారంని వేసుకొని 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు టమాటా కెచప్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేటట్టుగా ఇలా టాస్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని చివరిలో కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకున్నాం. ఈవినింగ్ టైంలో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.